వికారాబాద్ జిల్లా బహార్పేట్ చౌరస్తాలో ఒక కారులో గంజాయి ఉందని పరిగి పోలీసులకు సమాచారం అందింది. ఈ కేసును విచారణ చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సయ్యద్ ఉజేఫ్ అనే వ్యక్తి తన స్నేహితుడు ముషారఫ్ ను జైలుకు పంపించాలనుకున్నాడు. దీంతో ఉద్దేశపూర్వకంగా ముషారఫ్ కారులో 207 గ్రాముల గంజాయిని పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో కారు ఓనర్ ముషారఫ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అయితే గంజాయితో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు చెప్పాడు ముషారఫ్. సీసీ కెమెరాల ఆధారంగా సయ్యద్ ఉజేఫ్ కారు చుట్టుపక్కల తిరుగుతున్న దృశ్యాలను గమనించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తన స్నేహితుణ్ణి ఏదో ఒక కేసులో ఇరికించాలని గంజాయి పెట్టినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు సయ్యద్ ఉజేఫ్. గంజాయి ఎక్కడి నుంచి తెచ్చాడనే విషయంపై విచారించి అతనికి సహకరించిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నలుగురు నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీస్ అధికారులు పరి టౌన్ లో మెడికల్ షాప్ ముందట ఉన్నటువంటి కారు సాక్స్ బయట ప్రాంతం నుంచి సీజ్ చేయడం జరిగింది. 207 గ్రామ్స్ డ్రై గాంజా. దీనిలో ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే ఈ ముషారఫ్ ఎవరైతే ఆ మెడికల్ షాప్ లో పనిచేస్తుందో అతనికి, తర్వాత సయ్యద్ ఉజాయి వీళ్ళిద్దరికి సరే కొన్ని కారణాల రీత్యా ఇద్దరికి కొంత ఎనిమిటి శత్రుత్వం ఉంటుంది. దాంట్లో ఈ ముషారఫ్ మీద గాంజా కేసు పెట్టించి అతను జైలుకు పంపాలనే ఉద్దేశంతో ఈ ఉజాయిఫ్ పాల్చ సతీష్ కలిసి ఇద్దరు కలిసి కుట్రపూరితంగా అతని మీద కేసు పెట్టాలని ప్లాన్ చేసి ఈ సాయిరాం చారి సయ్యద్ మల్కాపూర్ అతనితో హైదరాబాద్లో ఉన్నటువంటి కొత్తలి ప్రశాంత్ దగ్గర ఈ గాంజా తెప్పించుకొని వీళ్ళు దాంట్లో పెట్టి పోలీసుకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆ కారులో ఉంది అని చెప్పి చెప్తారు. ఇది ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ ఉజాయిఫ్కు ముషారఫ్కు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలతో ముషారఫ్ మీద కేసు పెట్టేయాలని ఉజాయిఫ్